ओम अरुणाचलेश्वराय नमः शिवाय। ओम अरुणाचलेश्वराय नमः शिवाय। అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ, ఎర్రని, అచలం, కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివార్ల చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహోషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్కు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్లు దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. మరిన్ని వివరాలకు గిరి ప్రదక్షిణ భాగంలో తెలుసుకుందాం లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓం అరుణాచలేశ్వరాయ. ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి, సంచులు అలాంటివి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. చిల్లర తీసుకువెళ్లడం మరిచిపోవద్దు. గిరి ప్రదక్షిణంలో నేర్ శివాలయం అని ఉంది. దానికర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామో అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. ఇవి మొత్తం 89 నామాలు. అరుణాచల శివనామాలు: శ్రోణాద్రీసుడు, నిరంజనుడు, విమలుడు, అరుణాద్రీసుడు, జగన్నాథుడు, నాగభూషణుడు, దేవాధీసుడు, మహాదేవుడు, అరుణుడు, జనప్రియుడు,
త్రినేత్రుడు, బహురూపుడు, ప్రసన్న రక్షకుడు, త్రిపురాంతకుడు, విరూపాక్షుడు, ధీరుడు, భక్తాపరాధ సోడు, అక్షరాకృతి, శివుడు, మూఢుడు, భార్గుడు, విధి ఆశుతోషుడు, చంద్రశేఖరావతంసకుడు, విహిత సుందరుడు, ముగమదేశ్వరుడు, స్మరాంతకుడు, జ్ఞానప్రదుడు, భక్త ప్రేక్షణకృత్, అంధకరిపుడు, ముక్తిదాత, సాక్షి, సిద్ధరాజు, భక్తవాంఛితదాయకుడు, భక్తదోష నివర్తకుడు, దిగంబరుడు, ఆశ్చర్య వైభవుడు, యోగీశుడు, అనాది సేవకవర్ధకుడు, భోగనాయకుడు, అంతరహితుడు, అక్షప్రేయామృతేశానుడు, బాలమూర్తి, శివకాముడు, స్త్రీపుంభావప్రదాయకుడు, క్షమామూర్తి, స్వయంప్రభువు, భక్త విఘ్నప్తి సంఘాత, ధర్మరక్షకుడు, సచ్చిదానందరూపుడు, దీనబంధ విమోచకుడు, వృషధ్వజుడు, సర్వాత్మ, ముఖ రాంధ్రింపతి, హరుడు, జీవధారకుడు, శ్రీమంతుడు, గిరీశ్వరుడు, స్త్రీసంగవాంశుభగుడు, మూఢుడు, భార్గుడు, విధి ఆశుతోషుడు, చంద్రశేఖరావతంసకుడు, విహిత సుందరుడు, ముగమదేశ్వరుడు, స్మరాంతకుడు, జ్ఞానప్రదుడు, భక్త ప్రేక్షణకృత్, అంధకరిపుడు, ముక్తిదాత, సాక్షి, సిద్ధరాజు, భక్తవాంఛితదాయకుడు, భక్తదోష నివర్తకుడు, దిగంబరుడు, ఆశ్చర్య వైభవుడు, జ్ఞాన సంబంధనాథుడు, ఆరామప్రియుడు, కామి, శ్రీ హాలాహల సుందరుడు, ఈశానుడు, నిర్వద్యుడు, ఆహవైశ్వర్యదాత, భస్మ రుద్రాక్ష లాంఛనుడు, నిధిప్రదుడు, స్మత్య సర్వాఘనాశకుడు, శ్రీపతి, వ్యత్యస్త నృత్యధ్వజధృక్, శంకరుడు, పశుపతి, సకాంతి, స్రష్ట, శంభుడు, నటనేశ్వరుడు, సర్వ విఘ్నేశ్వరుడు, స్వయంభూవుడు, సామప్రియుడు, అనఘుడు, గిరీశుడు, కలిధ్వంసి, గంగాధరుడు, మృడుడు, వేదమూర్తి, క్రతుధ్వంసి. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.